మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్న అలాగే జరిగింది. ఏపీసీడీలు వస్తే చాలు అన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది, మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి, మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు, ఎలారా బాబు అనుకున్నాను. చెల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. ఇప్పుడు తొందరగా ఉందండి, మేము బయలుదేరుతాం స్వామి, మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ భోగి ఎక్కితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లు ఆడబాగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెడ్ నెంబర్ కదా, ఇక నాలుగు ఎక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన్నారు పదండి. తెలుసా, భలే వార్ సార్, నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుంది చెట్ట పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. మందు బట్టలు సే జాగ్రత్త, మన కాబోయే పోలీసు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? ఇది కాదు. Do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పునాగరా స్టెల్లింగ్. Who is he? టికెట్ కలెక్టర్ నిప్పునాగరా. Idiot. చౌదరి గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయినేమో? చచ్చి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు, ఏదో బోర్ బిల్ పోవటం ఇదని. ఇది కాదు, వచ్చేది వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సీఈఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే అటలవయ్యా, అటలే ఎవడా, ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి, ఇది నా బెర్త్ కూర్చున్నావు? లే లే, అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కమా, పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షాతిక బొక్క. అరే వెంకీ, అదే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలి మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండిరా, తన ఎనీ టైం వచ్చేవచ్చు. వెళ్ళండి.
డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. అది మమ్మీ నాకు కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం. అయ్యో బాబు, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి? ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లో కూర్చో. ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్ ఆలోచించండి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అన్నమాట. రండి సార్ రండి రండి, పెట్టి లేండి. కూర్చోండి, ఏం పర్వాలేదు అంతా మన మంచికి. థాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. ఏయ్ గాయకి అనొట గో పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. షిట్ నాగరాజు గారు, నేను ఏదో మీ పెళ్ళ మెళ్ళలో గుర్సలాగినట్టు ఫీల్ అవుతాను. ఏంటండి ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్? సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను, నేను కడతాను. ఏ బలే నేస్తాను, ఏ బలే కడతాను సార్. మీరు ఎందుకండి కంగారు పడతారు? కడతా అన్నడికి కట్టనమండి గారు ప్లీజ్. అది కాదండి పాప. దూరుకోమ్మ, పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళో గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యామ్, తప్పదు. అలా అలా చేయకూడదు. దాగూడదమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన దాగకూడదమ్మా. చూడండి సార్, మా కూడ దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతుంది కదా బయరా. అడిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాని తాగొచ్చు దాగు. మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం దాకు. ఏయ్ మొత్తం అయిపోగొట్టిరు అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు. శ్రావణి నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటా. పైకి ఎక్కండి. పెట్టలేదు గెట్లే ఉండమ్మా, పెద్దని పడుకుంటా అన్నాడు కదా. మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలా ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ అని చెప్తాను, నేను దాచి పెడతాను. పర్లేదు, ఉండి ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి.
ఇదేంటే ఈ బాత్రూమ్ కని ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే, మీ అందరికీ శుభవార్తరా, అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామి రా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నానార్థాలు చెప్తాడే. ఓర్ మోయ్, చదివిగా ఏం చెప్పారా? మరి టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే? దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే? హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ, ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంట్రా. అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి? 49 రాహుల్, రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడక రా, మేము ఉన్నాం కదా. రా, మీరు చూసుకున్నాం కదా, స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. చూడు బాబు, అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదవా, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ వేసుకొని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో, థ్యాంక్ యూ అండి. అలాగే. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. సూరిబాబు, రమణ, బుజ్జి, కూర్చోండి రా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగో, ఏంట్రా బిల్డప్? అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లకి వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే? టికెట్ టికెట్ ఏమిటో మీరు ఇడికొచ్చారు. అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీ లేనా? ఫుల్ ఖాళీ ఉండదు బో. అరే మందు చూసుకుంటా, ఏసీ ఖాళీగా ఉందంట, వెళ్తావా? ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడిని ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళ కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు, నేను కూడా చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒక్కటేగా కలిసింది. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక నిమిషం అండి. ఎక్కడికిరా? నేనే. నీ బతుక్కి తెలుగోటి సరిగా రాదు, ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు. అలాంటి ఇంగ్లీష్లో పుట్టి ఇంగ్లీష్లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను నా చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువుకి నీకు పెళ్ళి అవుదా? ఎలా వచ్చేసా? కంగారు పడగండి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్ తెలుసా మనసా? సా సరిగా మెన్ పదనిసే కమాన్ మదియోసే. రే, ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? చిన్నపిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు?
అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్, మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు. ఆకలేస్తుంది, కిందకెళ్ళి తింటానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు, అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే కాదండి, నిజమే. బయటకు వెళ్ళామని బట్ర ఏ పట్టుకున్నామంటారు? ఏదో తీసుకురా, బాగుంట తింటా లేదని మొహన్ కొడతాం. మరి డబ్బులు, డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి బట్రావయ్యా, వెళ్ళవా బట్రా, వెళ్ళు బద్రా. బుజ్జి ఒరే బుజ్జి, చిప్ తీసుకోరా. ఎలా ఇస్తావు? 2 రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకో. ఏంట్రా గజరా గారు రిచ్ పోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగనొచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దొరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏం గీడి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. అయ్యా సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసు నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలుస్తే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు, మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిను. వదిన వేస్తే వెంకి పొన్ను వదిన రా, తర్వాత మొత్తం తినేసామంటాం. కొత్త కడుగుతారేంట్రా, నేను ఎప్పుడో నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా, అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకొని మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు, స్ట్రిక్ట్ వెజిటేరియన్. వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి, కంప్లీట్ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. నాకు ఎంత ఇష్టం, ఒకటి ఉంచంటారా? చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నూను అస్సలు వద్దు, అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి చేసుకోబోతున్నాం, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక్కడ ఈ బతుకంతా బీరకాయలు, అనపకాయలు, కాకరకాయలు, తొక్క తోటకొని తిని బతకాల్సిందే. ఠోని బతుకు చెడా. అందరు ఇండ్రి, ట్రైన్ అర్ధగంట వరకు ఇండే ఉంటుంది, దిగి చూడ్రి, మస్తు ఉంటుంది ప్లేస్. కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ సార్, టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. టీ తాగుతా? టీలు కాకుండా అలవాట్లేదు. ఎంటనే తాగుతా.
ఇది టీయా? ఎరా కాఫీ ఇచ్చావా? ఇది టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుందండి సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగిందే నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిశారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు అక్కడే అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా, అడు చూడు. వాళ్ళ మాటలకేళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని కేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మేవంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడ గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఒక్క గారు, ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారిని మాత్రం ఎనకండి ప్లీజ్. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట. మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను, అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? హలో గురుజీ, నేను వెంకీని. చెప్పు వెంకీ. మాట ఏంటి గురుజీ, ఎంతలా ఉంది? మాట ఎలాగుంటా నీకేంది రా, మ్యాటర్ అంటే చెప్పు. తప్పైపోయింది గురుజీ, ఆ అమ్మాయి ఉంది కదా. ఏ అమ్మాయి రా? అదే నా కాబోయే భార్య. తనేదో జోడియాక్ సైన్ అంటుంది. ఏంటి గురుజీ అది? జోడియాక్ సైన్ అంటే రాశిఫలం రా. అదా గురుజీ? ఇంతకే అమ్మాయి ఏ రాసే? స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ. అది కారు కాదురా గురుజీ. అలాగా అండి, మరి నాదో? ఎప్పుడు పుట్టావురా గురుజీ? మా చిరునాలు మీకు తెలుసు కదా, మళ్ళీ అడుగుతారేంటి? అయితే నువ్వు ఏరియన్ రా. ఏరియలా? వాషింగ్ వాటర్ పేరు చెప్తాడండి. మరైతే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి. బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. అయ్యో థ్యాంక్ యూ గురుజీ, అంతా మీ ఆశీర్వాదం. మళ్ళీ మీకు టెస్ట్ లో ఉంటాను. మీకు ఇంకా మీ ఫ్రీయే కదా గురుజీ? ఏరా నాకు అవుట్ గోయింగ్ కూడా ఫ్రీయే. అది ఎలాగరా? సెలమా బుజ్జి గారి. శ్రావణి గారు, మీ జాతకం అద్భుతం అంట. మీరు రుచికారికి ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు. ఇది మేషం ఏంట్రా? నాది ఏదైతే మీకు ఎందుకు లేండి, మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది. నా రాసి నీకెలా తెలుసురా? కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు, ఫేస్ చూసి చెప్పవచ్చు. వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడుకుందాం. పదండి పదండి, డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వండి. ఆల్ గోయింగ్ టు స్లీప్? యు వాంట్ టు స్లీప్? నో, కొంచెం చదువుకుంటాను. మీరు ఇలా వచ్చేయండి, నువ్వు బాగా ఎక్కే, నువ్వు వెళ్ళరా బాగా. ఇది నాకు ఒక్కడ సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అది కాదు. ఊరే సూర్యబాబు, తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట, నేను లేకపోతే బతకలే నన్ను ట్రైబులో మాట్లాడుతుంది. అప్లికేషన్ పాచి అది ఏంటా? ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. అని ఎవ వదినంటే తలతో సమానం ఎదవా, కళ్ళు పోతా. వాడి గురించి ఎందుకు అని లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు ఏంటి? అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు, మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పండి రా, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి వెళ్ళండి, చెప్తాను వెళ్ళండి. చూసారా ఇప్పుడు నుంచి మగ్గులో ఫీల్ అయిపోతుంది, అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది. ఇదే మంచిదే, ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్ గా ఉందిరా, ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? ఆమె పెగ్గే తోడు మాట మారిపోతే. అవును రా, కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు చెప్పండి. నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రే జనరల్గా. శ్రావణి గారు అంతా హ్యాపీ అండి? చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది. దేని గురించి? నాది మేషం, మీది రుచికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని. ఇదిగో మామూలు తెగ పెళ్లి అయిపోతున్నారు, మీరు ఒప్పుకుంటే.
నీలాంటి లోఫర్ మీదకి నా కూతురు కావద్దా? అది కాదండి. ఏది రాకదు. ఏం సార్ ఏమైంది? చూడండి, మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు. తప్పేమని సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ఇంట్లో వాగావు. ప్రసాద్ రావు గారు, అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు, మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి? రే, నీ ఫేస్కి వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు? ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. తెలియదుగా పోనీరా, పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను. ఎవరైనా తింటున్నా పడ్డాను. పెళ్లి చేసుకోదానరా, తప్ప అన్నారు. అదే, నాకేం తక్కువ, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బాగానే ఉంటారుగా. అందుకేరా, ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు. నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా? ఏమైనా సార్, మేడు సురేవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి, ఖుషిగా ఉండాలే. ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయింది అనుకో, శోభనం. ఇంకేముంది, ఖేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో, జిందగీ భారీ ఆదు. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బాగానే ఉంది. ఇంకేమన్నా చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునైతా మీ. అరే డోల దూసరీ భీ మిల్తీ హై. ఎవరాడు ట్రైన్లోకి వెళ్ళి నగరాజుగా? నాకు హిందీ పట్టొచ్చు. తమిళకి హిందీ వచ్చానే. హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా, పట్టుకోరా. మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ్ హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. अरे रंग का भंग जमा चका चक फिर ला पान चबा. अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा. ओ खाई के पान बना रस वाला. ओ खाई के पान बना रस वाला. What do you think of this? Is it Iraq compartment or fish market? Common sense unna kala idara taadu perigina perigal buddha daniku ore ni height ki nu maatlade maatlaki emana sambandham unda? Height ki deniki sambandham unta? Amma nuvu kottava? E doubt a? Amma alde confirm nenu ostanu babu. Hey ago naaku nidra ostundandi naaku raatledu
అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నీ కన్నాలు వేసుకుని బతకాలా? మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 వివరాలు అవసరం ఏంటో నీకు వివరాలు వదిలేండి, నేను ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు అది ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి చూపించరా అండి. చూపించు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. ఉందా చూడు 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 సరిగ్గా 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 చూడు సరిగ్గా చూడు సరిగ్గా చూడు చూసుకో చూడు చూసుకోసారి చూసుకో సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలియదేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్తయా పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా తీసుకించుకో. పాడు పాడు గజాల. ఓకే 1 మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే సార్ ఓకే సార్. రాబోయి చందమా మా వింతగా దవిను మా రాబోయి చందమా. ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి? పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క, బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసారు? చూడు రైలు అనుకుంటారా, రైతు పదాలు అనుకుంటారు వాళ్ళు? రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటండి పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రారా. రే మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమన్నా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించాలి. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాటని. ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్. హే బాబు అమ్మో సార్ 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 ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గజలాగడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏం వచ్చరా నీకు? ఏమి రావు సార్. ఏ రాకపోతే ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి అది తెప్పించుకో. నాగరాజు గారు వేసుకోండి. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదే సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి పక్కన పోయినా కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మా పొట్టేల కలుసుకో. మీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా యా.
పొద్దునుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళపోతాన్ని ఏంటమ్మా ఏంటా న్యూస్? నువ్వు వచ్చావేంట్రా? రా అవునరా, ఇది ట్రైన్ అనుకుంటున్నావా, నీ సొంత కార్ అనుకుంటున్నావా? ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేరుతావా సోది? నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా? తప్పు నీది, పెనాల్టీ మాదా, డబుల్ టేక్. అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితృలు చెప్తున్నావు? ఈడేవడ్రా భోగి హెడ్ మాస్టరా? అవును రే, ఇందాక ఏంట్రా అలా కొట్టేశావు? ఏ అనుకుంటున్నావు? మాట్లాడండి, ఆహా, మే ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరే పడుకుంటారా? అయ్యాం కుదరవు, ఇక మేము పడకం, మేము పడుకునేవో. చొక్క పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? ముసిలోడు నన్ను గోమే కొట్టాను, నేను ఎంత ఫీల్ అవ్వాలా? ఇంగ్లీష్ చూసా? రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు. వైజాగ్ లో మాత్రం పెట్టుకోవాలి, అందరూ మా అయిపోయారు. శవాలు కూడా దొరకలేదు. పీకిలు పీకిలు కోసేస్తా, జాగ్రత్త. నువ్వు చంపేయమంటే చంపేయాలా? నువ్వు చచ్చినట్టు నీకు కూడా తలదు. కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు. నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు? వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? మనం పోలీస్ ట్రైనింగ్ వచ్చావా, మంటలు చేయడానికి వచ్చావా? రే, ఎవడు అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకొచ్చింది మాడితే నరికేస్తాను, చదవాలరా? నరికేస్తావా? వాళ్ళని నరికేసి వచ్చావా? మమ్మల్ని నరికేస్తావా? నరికేరా? ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా? ఒరే సూర్యబాబు, నీకు దండ పెడతారు, నేను దరకటం ఏంటరా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మే అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, ఎందుకు తెలుసు కదరా? కరెక్ట్ అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది. ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా? పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బతుకమే మనల్ని కాపాడిందిరా, మళ్ళీ తెచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే, మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ. చెడగెత్తరాదవా, భాష భాష ప్రధానం. భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగబోతే ఏమిటి స్వామి, వద్దొద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలు అవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి.